విజయనగరం జిల్లా మెంటాడ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో డిఎల్పీఓ మోహన్ రావు పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ జాబితాను తప్పులు లేకుండా సవరణలు చేయాల్సిన బాధ్యత స్థానిక కార్యదర్శిపై ఉందని అన్నారు. 7/3/2020 నాటికి జాబితాలో ఉన్నవారు మాత్రమే ఓటు వేసేందుకు అర్హులని తెలియజేశారు. పోలింగ్ స్టేషన్ వారీగా ఏర్పాటు చేయవలసిన మౌలిక వసతులు అన్ని స్థానిక కార్యదర్శులు బాధ్యత వహించాలని తెలిపారు. ఎన్నికలు సజావుగా నిర్వహించడంలో కార్యదర్శి పాత్ర కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ విస్తరణ అధికారి వాణిశ్రీ, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, అన్ని గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. ఎలా చేస్తున్నారు, ఓటర్ లిస్ట్ ప్రకారంగా కరెక్ట్గా చేశారా లేదా వెరిఫికేషన్ చేయడానికి వచ్చాము. కాబట్టి కొన్ని మార్పులు ఉన్నాయి, ఆ మార్పు ప్రకారం చెప్పాము సెక్రటరీ అందరికి. దాని ప్రకారంగా వర్క్ కాపీ, మార్పుల కాపీ కూడా 3 కాపీలు తయారు చేయాలని. ఏంటి మార్పుల కాపీని? వర్కింగ్ కాపీ ప్రతి పంచాయతీకి పోలింగ్ స్టేషన్ వారీగా అన్ని వార్డులకి పంచాయతీలో 10 వార్డులు ఉంటే 10 పోలింగ్ స్టేషన్లకి సంబంధించి ఈచ్ వార్డుకి ఒక పోలింగ్ డైరెక్టర్ మార్పు